ముచ్చల్ లాంటి ప్రశ్న వేశారు. ఎందుకంటే చెప్పేదంతా జీవితాల్లో కష్ట సుఖాలు, ఎత్తుపల్లాలు, నలుపు తెలుపులు ఇవి సిమిలర్స్గా బాగుంటాయి. కానీ జీవితంలో ఏ బర్న్ట్ చైల్డ్ ఫియర్స్ ద ఫైర్ అని జీవితంలో కష్టాలు పడ్డవాళ్ళకి ఆ కష్టాల బాధ, ఎద్దుపుండు కాకికి నొప్ప అని కూడా సామెత ఉంది తెలుగులో, ఎద్దుపుండు ఎద్దుకే బాధ. అలాంటిది కష్టపడ్డ వాళ్ళకి ఆ బాధలోని బాధ బాగా అర్థమవుతుంది. కానీ బాధపడ్డ ఎప్పుడెప్పుడు కానీ ఇనుము కొలుబులో పెడితే కానీ రాటుదేలనట్టుగా బాధపడిన వ్యక్తికి ఆ అనుభవం ఒక పరిపూర్ణ అంటే అందుకని తప్పకుండా సినిమాలో కష్టాలు మనకు సినిమా కష్టాలని జంజాల గారు జోకులు వేసేవారు. అలాగ సినిమా కష్టాలని జీవితంలో రావాలని కోరుకోను. కష్టం వచ్చినప్పుడు తప్పకుండా డౌన్ అవుతాం, చాలా జీవితంలో చాలా కుంగిపోతాం. కానీ మనకి కొన్ని బాధ్యతలు ఉంటాయి చూసారా, ఆ బాధ్యతలు నిర్వర్తించడానికి తగిన బలం, అది ఏ శక్తి అయినా ఏ ప్రేరణ మీరు అనండి, దేవుడు అనండి, ఒక మంచి సాహిత్యం అనండి, మంచి వ్యక్తుల పరిచయం అనండి, అనేక రకాలుగా మిమ్మల్ని ప్రోత్సహించే శక్తి మీకు వెనకాల ఉంటే మీ వాళ్ళన్న వాళ్ళు మీ వెనకాల, మీ తల్లి కానీ, మీ కొడుకు కానీ, మీ అక్కయ్య కానీ మీ బంధురూపంలో ఉంటే మీకు ఒక ఊరట లభించి మిమ్మల్ని మీరు నిలదొక్కుంటారు. అలాగే మరొకటి చెప్పదలుచుకున్నాను, దీనికి ముఖ్యమేమిటి, కుటుంబ ప్రాతిపదిక. కుటుంబం అనేది మనుషులకి వసుదైక కుటుంబకం అంది వేదవాణి. వసుదంతా ఒకటే కుటుంబం అంట. మనకి ఇన్ని ఖండాలని గురించి కానీ ఇన్ని రేసెస్ జాతుల గురించి కానీ వాళ్ళు ప్రస్తావించనే లేదు. మనమంతా కూడా ఒక కుటుంబ సభ్యమే. మరొక వేదవాణి ఏమిటంటే భ్రాతారు మానవాస్ సర్వే, ప్రపంచంలోని మనుషులంతా కూడా బ్రదర్సే. అందుకనే అద్భుతంగా మహనీయుడు వివేకానందుడు షికాగో కాన్ఫరెన్స్లో మొట్టమొదటిసారి అమెరికాకి వెళ్ళినప్పుడు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అంటూ ఆయన ఎప్పుడైతే షికాగో కాన్ఫరెన్స్ని అడ్రస్ చేశారో వాళ్ళకు ఆశ్చర్య ఆనందాతి రేఖంతో వాళ్ళు పులకరించిపోయారట. ఎందుకుట, ఫస్ట్ టైం ఓహో ఆడియన్స్ని ఈ విధంగా కూడా ఒకరు అడ్రస్ చేయొచ్చు తమ ప్రసంగంలో అనే మాటని వాళ్ళు అర్థం చేసుకుని భారతీయుల వ్యక్తిత్వము సంస్కృతి ఎంత గొప్పది అంటూ కొద్దిపాటి మాటతో ఆయన భారతీయ సంస్కృతిని ప్రపంచానికి రుచి చూపించి అందజేసిన మహనీయుడు. ఆ విధంగా మనం ప్రతి వాళ్ళని మన సోదరులని సోదరులని మనకు చిన్నప్పటి నుంచే ఆ భావం మనకి, అమ్మా అన్నని అలా చెయ్యకు, పక్కింటి పిల్లాడినో లేకపోతే మామ అంటాం అంటే తల్లికి అన్నవారు అన్నగారులాగా. అంతేకాని 7 ఏళ్ల గుంటడు 5 ఏళ్ల గుంట కూడా మిస్సెస్ జేమ్స్ మిస్సెస్ థామ్సన్ అని మనం ఎప్పుడూ అడ్రస్ చేయం. ఇది ప్రతి వాళ్ళు కూడా ప్రపంచం గుర్తు చేసేట్టుగా. అలాగే ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ ముఖ్యంగా వెస్ట్లో, ఈస్ట్లో లేదు, ఓరియంటల్స్లో లేదు ఇది, వాళ్ళు దే ఆర్ నోన్ బై దేర్ సర్నేమ్. వాళ్ళ ఇంటి పేరుతో వాళ్ళకి ఫలానా మిస్టర్ బెనెట్ అని, మిస్టర్ జేమ్ క్లెరెన్స్ అని. అలాగా మన వాళ్ళు పెళ్ళైపోయిన ఆడపిల్ల ఏం చేస్తుంది, తన భర్త పేరుని పెట్టుకుంటుంది. గొప్ప, తప్పకుండా గొప్పే, సీతారాం అంటాం, పార్వతీ పరమేశ్వర్ అంటాం, లక్ష్మీనారాయణ అంటాం. ఆ విధంగా ఆ భార్యని భర్తని కలిపి ఊహించుకుని ఒక అర్ధనారీశ్వర తత్వాన్ని మన ముందు మనం ప్రజెంట్ చేసుకుంటున్నాం అన్నమాట. ఈ అభూతమైన అద్వితీయమైన అద్వైత భావన, రెండు కాదు అనే భావన ఈ కల్చర్ కూడా ప్రతి వాళ్ళలోనూ పాదు చేసుకోవాలి. పాదు చేసుకోవడం మాత్రమే కాదు, ప్రపంచాంతానికి ప్రపంచానంతటికీ చాటాలంటే ప్రపంచంలో అన్ని గ్రంథాలు బైబిలు క్రిస్టియన్ మతాన్ని గురించి చెప్తుంది, ఖురాను ఇస్లాం మతాన్ని గురించి చెప్తుంది. కానీ
భగవద్గీత మన రిలీజియస్ బుక్, మతపరమైన గ్రంథం కాదు, కానేరదు, కాకూడదు. ఎందుకంటే అది చిరసత్యాలని, ఇటర్నల్ వెరిటీస్ని మనకి ఇస్తూనే మన ముందు ఉంచుతోంది. భౌతికంగా, శారీరకంగా, మానసికంగా కుంగిపోయిన అర్జునుణ్ణి, అర్జున విషాద యోగం అనేది మానవ విషాద యోగం. అప్పుడు ది గ్రేటెస్ట్ సైకియాట్రిస్ట్ ఇన్ ద హోల్ యూనివర్స్, ఫస్ట్ సైకియాట్రిస్ట్, అతను మానసిక వైద్య నిపుణుడుగా కృష్ణుడు వచ్చి ఆయనతో పాటు మనుషుల అందరి మనోదౌర్బల్యాన్ని దూరం చేయడానికి ఆయన కొన్ని మాటలు చెప్పాడు. ఆ మాటలు చదివిన ప్రతి వాళ్ళు కూడా అట్ సర్టన్ ఏజ్, చిన్నప్పుడు చదివితే ఒక రకంగా అర్థమవుతుంది, కొంచెం తల నెరిసి తల పండాక చదివిన వాళ్ళకి దానిలోని భావాన్ని బాగా జీర్ణం చేసుకొని ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. ఇది మతపరమైన గ్రంథం కాదు. మరొకటి ఏమిటంటే, నేను భారతీయురాలని అయినందుకు గర్వంగా చెప్పుకునేది, భారతదేశంలో హిందూ మతం అనే మాట ఎప్పుడు వైదిక కాలంలో కానీ తదనంతర కాలం కానీ ఉపయోగించలేదు. ఈ పాశ్చాత్యులు కానివ్వండి, మహమ్మదీయుల దాడి తర్వాత వాళ్ళ నుంచి మనం వేరే చూపించడానికి ఆంగ్లేయుడు కల్పించిన మాట హిందూ. వీళ్ళు సింధు నది నుంచి వచ్చారు, వీరు సప్త సింధు శాఖ నుంచి ఆర్యులు వచ్చారు, ద్రావిడులు వచ్చారు, ఇదంతా ఒట్టి మాట. ఇక్కడ భారతదేశంలో పుట్టిన ప్రతి వాడు ఆర్యుడే, మనం ఎక్కడి నుంచో రాలేదు. వీఆర్ వెరీ మచ్ ఇన్ దిస్ సాయిల్, వీఆర్ వెరీ మచ్ బాండ్ టు దిస్ సాయిల్. మానవత్వాన్ని అలవర్చుకోండి. మానవత్వాన్ని అలవర్చుకోవడం అంటే ఎవరిని ద్వేషించద్దు, చక్కటి చదువుని, జ్ఞానాన్ని సముపార్జించడం కోసం. మనకి ఏ ఉద్యోగం వస్తుంది, మనం ఏ ఉద్యోగంలో నియమితులు అవుతాం, ఎంత డాలర్లు సంపాదిస్తాం, ఎంత డబ్బు సంపాదిస్తామనే ధ్యేయంతో కాకుండా మానవత్వాన్ని నిలిపి వ్యక్తిత్వాన్ని పరిపూర్ణంగా పెంపొందించే చదువులు చదవటానికి ప్రాతిపదికని అందరూ కూడా, ఈ సమాజంలో ఉండే అందరూ మేధావులు తమ బుర్రలు ఒకటిగా పెట్టి ఒక ప్రాతిపదికని, ఒక ప్రణాళికని కనుక ఏర్పరిస్తే ఆ చదువు చదివాక ప్రపంచంలో ముఖ్యంగా ఒక మగవాడు ఒక ఆడది తాము భార్యాభర్తలుగానే కాకుండా ఒక కుటుంబంగా, ఒక వసుదైక కుటుంబం అని ఏ విధంగా అయితే వైదిక వాణి అందో ఆ వాణిని గుర్తించేటట్టుగా ఈ సమాజానంతా ఒక కుటుంబంగా మన జీవితాల్లో కూడా ఈ కుటుంబాన్ని ఆహ్వానించి పెద్దవాళ్ళని పిల్లలని కలిపిగోలుగా ఉంచుకుంటూ, ఎవరో శాస్త్రజ్ఞుడు చెప్పాడు ఈ విధంగా ఉంటే మానసిక రుగ్మతలు తగ్గుతాయి కాబట్టి అందరూ కలిసి ఉండాలనే మాటని పక్కన పెట్టి మన సంప్రదాయబద్ధంగాను అనూచానంగా వస్తున్న సంప్రదాయాల్ని విడనాడకుండా ఉంటూ, ఈనాడు కొద్దిమంది వివాహేతర సంబంధాలని, తర్వాత వివాహం లేకుండా సహజీవనాన్ని ప్రోత్సహించటాన్ని, పిల్లల జంజాటాన్ని వద్దనుకునే ఇలాంటి మార్పులను నేను పూర్తిగా గ్రహిస్తున్నాను. ఇవి తప్పు, ఇది ప్రకృతికే విపరీతమైన మార్పులు. ప్రకృతిలో అంటే మరి మనిషి ఆదిమానవుడు ఎలా పుట్టాడో కాదు, ఆదిమానవుడి నుంచి ఈనాటి మానవుడు ఎంతో విధమైన అభివృద్ధి సాధించాడు, ఎంతో ఉన్నతంగా ఎదిగాడు. అటువంటి మానవుడు ఒక జీవితంలో ఒక లక్ష్యాన్ని పెట్టుకుని, ఒక కుటుంబాన్ని ఏర్పరచుకుని ఆదర్శప్రాయంగా నిలవాలని, అదే అతని విద్యని. అలాంటి విద్యని మన వాళ్ళ అందా కూడా అందరు మేధావులు, అందరు నాయకులు, అందరు ఆఫీసర్లు ప్రోత్సహించడానికి తగు ప్రయత్నాలు చేస్తారని విశ్వసిస్తూ మీ అందరికీ మరొకసారి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.